భూమికిని ఆకాశమునకును సృష్టికర్తైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము అనగా 2021 మే నెల 27 గురువారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యోబు గ్రంథము 5:26. యోబు 5:26. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదువు. మరలా చదువుతున్నానండి. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరుదువు. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట అంటే మరణానికి లేకపోతే దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి, మన ఆత్మ వెళ్ళడానికి ఒక కాలం ఉంది, ఒక టైం ఉంది. ఆ టైం వరకు కూడా మనము దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, దేవుడిచ్చినటువంటి దీర్ఘాయువును బట్టి, దేవుడిచ్చినటువంటి సమస్తమును బట్టి మనం ఈ లోకంలో బ్రతుకవలసి ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యోబు, మోషే, అబ్రహాము, ఇస్సాకు, దావీదు ఇలా చూసుకుంటూ వెళ్తే వారు మంచి వృద్ధాప్యంలో కాలము నిండినటువంటి వారుగా మృతి చెందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వర్ణించబడింది. ఇక్కడ యోబుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లుగా పూర్ణ వయస్సు గలవాడవై నువ్వు సమాధికి చేరదవు. మనం యోబు యొక్క జీవితాన్ని కనుక మనము గ్రహించినట్లయితే తను మొదట్లో నీతిమంతుడు, యెహోవా యందు యథార్థత కలిగినటువంటి వాడు, దేవునితో నడిచిన వాడు, ఎంతో గొప్ప ఆశీర్వాదములు పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకు పరిచయం అవుతాడు. ఉండే కొలది తన జీవితంలో వచ్చినటువంటి ఉపద్రవములు, భార్య చేత దూషింపబడతాడు, స్నేహితుల చేత విసర్జింపబడతాడు, బిడ్డలు మరణిస్తారు, ఆస్తిపాస్తులు పోతాయి, అయినా కూడా అతను నిండు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా బ్రతకడానికి గల కారణం ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. కీర్తనకాడు అన్నాడు కదా, మనం ధ్యానించే మాట చాలాసార్లు విన్నాం కూడా, మరి నన్ను ఆయుష్ 70 అధిక బలం ఉన్నాడల 80 అయినా వాటి ప్రయాసం ఎలా ఉంటుందట? దుఃఖమే, ఆయాసమే. అవును, మన జీవితాల్లో కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, ఇరుకులు ఉన్నాయని, వేదనలు ఉన్నాయని, కన్నీరు ఉన్నదని, అలాగే మనకు ప్రియులైన వారు మరణిస్తూ ఉంటే ఆవేదంతో ఉన్నామని. రోజులు గడవడం మానుతున్నాయా? సూర్యోదయం అవ్వడం మానుతుందా? లేదు. ఒకసారి నేను వాక్యం నుంచి బయటకు వెళ్తున్నాను. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నా బైబిల్ ఉంది కూడా, కానీ పెద్ద బ్యాగ్లో పెట్టేసి పైన పెట్టేశాను, కింద కూర్చుని ఉన్నాను. ఒక పుస్తకాలు అమ్మే అతను వచ్చాడు. అమ్మ పుస్తకాలు తీసుకోండి అంటే చూస్తే అందులో ఏమీ నాకు నచ్చలేదు. అన్నీ కూడా ఈ అంటే జోక్స్ లేకపోతే టైం పాస్కి అలాంటివి ఉన్నాయి. సరే ఏరి ఏరి చూసుకుంటే ఒకటి వివేకానంద రాసినటువంటి, ఆయన గురించి రాసినటువంటి పుస్తకం చిన్నది ఒకటి కనిపించింది. ఎంతో కాదు, చిన్న తక్కువ రేట్ పెట్టి కొనుక్కున్నాను. సరే టైం పాస్కి చదువుదాము. చదువుతున్నప్పుడు ఒకటి నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఒక విషయం ఏంటి అనంటే, వివేకానందుడి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది, ఎంతో వేదనలో ఏడుస్తూ వస్తుంది. వచ్చి అంటుంది, ముందు నా భర్త చనిపోయాడు, తర్వాత నా బిడ్డలు చనిపోయారు, తర్వాత నాకున్న వాళ్ళందరూ చనిపోయారు, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలా చేస్తాడు? ఎందుకు నన్ను ఒంటరిగా ఉంచుతాడు? ఎందుకే నాకే ఇన్ని కష్టాలు? నువ్వు దేవుడితో మాట్లాడతావు, దేవునితో మరి మా గురించి చెప్తావు అంట కదా, జ్ఞానంతో బోధిస్తావు అంట కదా, అప్పుడు నాకు జవాబు చెప్పు అని చెప్పి ప్రశ్నించింది. ప్రశ్నించినప్పుడు ఆయన ఒక్కటే సమాధానం చెప్పారు. ఏం చెప్పారంటే, సరే అమ్మా, నీ మాటకు నేను సమాధానం చెప్తాను, అయితే ఈరోజు కాదు, రేపు చెప్తాను. అయితే నువ్వు ఈరోజు ఒక పని చేయాలి అని. ఏంటా పని? సరే, ఈ యొక్క మన నువ్వు ఉన్నటువంటి స్థలము మొదలుకొని నీ ఊరు ఎన్ని గుమ్మములు అయితే ఉన్నాయో, ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అన్నింటికి వెళ్ళు. ఇంటి దగ్గర నిలబడి ఒకే ఒక ప్రశ్నవి, మీ ఇంట్లో ఎవరైనా గతంలో చనిపోయారా అని అడుగు. ఎవరి ఇంట్లో అయితే ఈ గతంలో కానీ ఎప్పుడు మా ఇంట్లో చనిపోలేదండి ఎవరును అని కనుక ఎవరైనా చెప్తే, అప్పుడు నేను రేపు నీకు మంచి సమాధానం చెప్తానమ్మా అని అన్నారట. సరే,
ఈమె ఏం చేస్తుంది? ప్రతి ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టింది. అవును, నిజమే, ఎవరింట్లో అయితే చచ్చిపోలేదో వాళ్ళని నేను వాళ్ళ ఇంటికి నేను ఈయన్ని తీసుకెళ్ళాలి అని చెప్పి అడుగుతూ ఉంది. ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగినా ఒకటే సమాధానం, మా ఇంట్లో కొన్నాళ్ళ క్రితం మా తాతగారు చనిపోయారు, కొన్నాళ్ళ క్రితం మా అన్నదమ్ములు చనిపోయారు, కొన్నాళ్ళ క్రితం మా తల్లిదండ్రులు చనిపోయారు, కొన్నాళ్ళ క్రితం మా ఇంట్లో వారు చనిపోయారు, వీరు చనిపోయారు అని చెప్పడం మొదలుపెట్టారు. ఈవిడ విని విసుకుపోయి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్లకుండానే జ్ఞానోదయమైంది ఈవిడికి. ఏమని అంటే, ఆయన నేను నాకు సమాధానం ఇదే అన్నమాట. అంటే ప్రతి ఇంట్లో కూడా మరణం అనేది తప్పదు. నాకు మరణం ఉంది, నేను ఒక రోజున మరణిస్తాను, అయితే అప్పటి వరకు నేను దేవుడిచ్చినటువంటి ఆశను బట్టి సంతోషిస్తూ ఆనందంగా బ్రతకాలన్నమాట, ఉన్నదాంతోనే తృప్తి పడుతూ బ్రతకాలి అని చెప్పి మరి ఎంతగానో సంతోషించిందట. తిరిగి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి తను ఇంకా వెళ్ళలేదంట. ఇది చదివినప్పుడు నాకు చాలా బాగా మరణమును గురించి, లోకంలో మన జీవితాన్ని గురించి ఒక మరి నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఆ తర్వాత వెతుకుతూ ఉన్నప్పుడు, లేకపోతే ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఒక్క విషయాన్ని బట్టి నేను ఆలోచన చేస్తూ దాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు కొంతమంది దైవ భక్తుల జీవితాలు, వారి మరణములు మరి పరిశుద్ధ గ్రంథంలో కనబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది హత్య చేయబడ్డారు, అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు, అనేక మంది వృద్ధాప్యములో మరణించారు, అనేక మంది రోగముల చేత, వ్యాధుల చేత తమకున్నటువంటి బాధలను బట్టి మరి దేవుని చిత్త ప్రకారంగా కూడా కొంతమంది మరణించారు. ఇంకొంతమంది యవన కాలంలోనే మరణించిన వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడమే కాదు, మనం చూస్తూ ఉన్నటువంటి జీవితంలో కూడా చాలా మట్టుకు ఇదే జరుగుతుంది అని మనకు తెలుసు. ఇప్పుడు వాక్యంలోనికి వచ్చేద్దాం. వాక్యముల్లోనికి కనుక మనం వచ్చినట్లయితే, ఈ యొక్క ఫుల్ ఏజ్ అంటే పూర్ణ వయస్సు గలవాడవై నువ్వు సమాధికి చేరుదువు అని యోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం నెరవేర్పును కూడా మనం చూడవచ్చు. యోబు గ్రంథం 42:16 చూసినట్లయితే, మరి పూర్ణ వయస్సు అంటే అప్పటికి 140 సంవత్సరాలే అనుకుంటా. 140 సంవత్సరాలు 4 తరాలను చూచి కాలం నిండిన వృద్ధుడై అతడు మృతి పొంది పాతి పెట్టబడినట్లుగా మనకి వాక్య భాగంలో వ్రాయబడింది. ఇదే యోబు చనిపోతూ, అంటే తను మరణానికి ఆ యొక్క వెళ్ళే ముందే మరణమును గురించి, మరణము తర్వాత జీవితము గురించి ఒక మాట చెప్పాడు. ఆ మాట కనుక మనం చదివినట్లయితే, ఇప్పుడు వరకు మనం జీవించినటువంటి జీవితం ఒక ఎత్తు. ఈ మాట వినిన తరువాత మన ఆయుష్ ఎంత దీర్ఘంగా ఉంటుందో, మన ఆయుష్ ఎంతగా మనము దేవునితో కలిసి ఉంటామో అది ఒక ఎత్తు. ఆ వాక్య భాగంలో చివరిలోనికి ఆ వాక్య భాగంలోకి వెళ్దాం. యోబు చెప్పినటువంటి మాట దగ్గరికి ఈలోపు మనం ఇంకొంతమంది భక్తుల మరణాలను గురించి కూడా ధ్యానం చేద్దాం. మోషే గారి మరణాన్ని చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 34:17-7 120 సంవత్సరాలు కలిగినటువంటి మోషే మృతి పొందినట్లుగా ఉంది. అయితే అక్కడ ఆయనకున్నటువంటి ఒక క్వాలిటీ ఏంటో తెలుసా? 120 సంవత్సరాలు వచ్చినా కూడా దృష్టి మాంద్యం కాలేదట, అంటే చూపు పోలేదు, ఇంకా సత్తువ తక్కువ కాలేదంట. అతనిలో శక్తి బలం ఏదైతే ఉందో తక్కువ కాలేదు. దీనికి కారణం ఏంటి? మనము ఈ 7 వయసు వచ్చేసరికి బలహీనం అయిపోతున్నాం, శారీరకంగా లేకపోతే మానసికంగానా, అది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేనైతే మానసికంగా చాలా ధైర్యంగా బలంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నా హృదయంలో ఉంది. మీరు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ శారీరకంగా మీరు బలహీనంగా ఉన్నా, నాలాగా నేను కూడా అనేకసార్లు శారీరకంగా బలహీనంగా ఉంటాను, కానీ దేవుని ఆత్మను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని దయను బట్టి మరలా బలాన్ని పుంజుకుంటుంటాను. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసరికి, అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఏమిచ్చాడంటే, ఆదికాండం 15:15 మంచి వృద్ధాప్యముందు నువ్వు పాతి పెట్టబడదువు అని. మంచి వృద్ధాప్యము అంటే మరి ఎన్ని సంవత్సరాలు అది కూడా చూద్దాం. ఆదికాండం 25:8 ఉంది, 175 సంవత్సరాలు బ్రతికి మంచి ముసలితనమందు ప్రాణము విడిచాను అని వ్రాయబడింది. అబ్రహాం గారిని కూడా దేవుడు ఎంతగా పరీక్షించాడు, ఎంతగా మరి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా అతని జీవితంలో అద్భుతాలు జరగలేదు, ఎదురు చూశాడు. మన జీవితంలో కూడా ఈ వయసుకే మనం అది చేయలేదు, దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చాడు వీళ్ళకి ఇచ్చాడు అనే బదులు అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం, అందుకే అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనం కూడా విశ్వాసంతో గడవరకు, మన జీవితం చివరి వరకు కూడా దేవుని
విశ్వాసంతో అబ్రహాముల వలె వెళ్ళాలి. అప్పుడు మనం మంచి వయసులో ఉండి చనిపోయినా లేకపోతే అంతకన్నా ముందు చనిపోయినా విశ్వాసుల పత్రికలో మనం కూడా ఉంటామనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక ఆయన కుమారుడు అయినటువంటి ఇస్సాకును చూసినట్లయితే ఆదికాండము 35:29 ఉంటుంది, కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొందెను అని ఉంటుంది. అంటే కాలము నిండాడు అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనకు ఆయుష్ ఎంతైతే ఉందో ఆ ఆయుష్ అంతా కూడా భూమి మీద నిండినట్లుగా మనం చూస్తున్నాం. మరి చూసినట్లయితే అతను చేసిన ప్రతి పనిలోనూ దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఇస్సాకు గారిని మనకందరికీ కూడా తెలుసు. ఇక దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి దావీదు కూడా మరి ఏండ్లు నిండిన వృద్ధుడాయ్యను అని ఉంటుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23:1 చూస్తే ఏండ్లు నిండిన వృద్ధుడుగా అతడు ఉన్నాడట. అతను మరణించినప్పుడు ఇంకొక మాట అక్కడ వ్రాయబడింది, ఐశ్వర్య 29:28 వ్రాయబడింది. దినవృత్తాంతం 29:28 చదువుతాను, ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణము ఉందేను. అంటే ఐశ్వర్యము ప్రభావము అనక దేవుని యొక్క కృపలు అతను అంతగా దేవుడు ఆశీర్వదించాడు. అయినా మరణించాడు, ఎన్ని కష్టాలు పడినటువంటి యోబు మరణించాడు, అందరూ మరణించవలసిందే. జాసన్స్ ఏం అన్నం ధ్రువం అని భారతదేశంలో ఒక నానుడి ఒక సామెత ఒక శ్లోకం, అంటే జీవించి ప్రతి జీవికి కూడా మరణం ఉంది అని అర్థం. మనకి ఉంది, కానీ తరువాత ఉండే దీర్ఘాయుష్ని గురించి రేపటి దినాన్న మరలా ఆసక్తికరమైనటువంటి వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనమందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఇప్పుడు నేను యోగుగా చెప్పినటువంటి చివరి మాటకి వస్తున్నాను. చివరి మాట అనకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఇప్పుడే మరణించక ముందే ఇప్పుడే ఈ క్షణమే మనం అందరం కూడా చెప్పవలసినటువంటి మాట. యోగు గ్రంథము 19:26 చదువుతా ఉన్నాను. యోబు గ్రంథము 19:26 ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత నేను శరీరముతో దేవుని చూచెదను. దేవునికి స్తోత్రం. నీకు దీర్ఘాయుష్ కావాలా? ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనే యేసుక్రీస్తు లోకంలోకి వస్తాడు కదా, వచ్చినప్పుడట మనము శరీరముతో దేవుని చూస్తాం. శరీరంతో ఆత్మ ప్లస్ శరీరం కూడా. ఆ నిరీక్షణ నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఆ యొక్క రక్షణ నీకుందా? అటువంటి మారు మనసు నీకుందా? అటువంటి దేవుని యందు నువ్వు నమ్మిక కలిగి ఉన్నావా? నేను చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు రాకడలో పిలువబడినటువంటి పేర్లలో నా పేరు ఉంటుంది, ఆయన పిలిస్తే నేను మరణం పునరుద్ధరణ అనుభవంలోనికి వస్తాను, నేను ఆయనతో కూడా పరలోకంలో నిత్య జీవంలో ఉంటాను అనేటువంటి నిరీక్షణ నీకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదర ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అనేక మంది చనిపోతున్నారు, మనము చనిపోతాం. ఈ మాటలు చెప్తున్నా నేను, మాటలు వింటున్నటువంటి మీరు కూడా. కానీ మరణమును గురించి మన జీవితం గురించి వైరాగ్యం తీసుకోకుండా మనం ఏమి చేయాలి, పుట్టినందుకు ఈ భూమి మీద మనం ఏం చేస్తాము, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలు మాత్రం మనకు పరిశుద్ధ గ్రంథం తేట తెల్లంగా తెలియచేస్తుండగా ప్రతిదినము వింటున్నటువంటి దేవుని యొక్క మాటలను బట్టి మన జీవితాన్ని మార్చుకుందాం. వాక్యమని అర్థంలో మనల్ని మనం సరి చేసుకుందాం. అనేకులకు మాదిరికరంగానూ దేవుని నామానికి మహిమకరంగానూ జీవిద్దాం జీవించినంతకాలం. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. స్తుతియు ఘనత మహిమ పొందనార్హుడు అయినటువంటి మా ప్రభువ మీకు వందనాలు. మమ్మల్ని పుట్టించినవాడు, పోషించేవాడు, రక్షించేవాడు, కునుకక నిద్రపోక విడవక ఎడబాయక మీరు ఎక్కల చోట్ల మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి ఇంతవరకు సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను మీరు ఉంచినందుకు మీకు వందనాలు. ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఇప్పుడు వాళ్ళ శోధనలు వేదన వచ్చినప్పటికీ మీ కృపను మాకు తోడుగా ఉంచిన వారై అన్ని విషయాల్లో మాకు చాలినంత దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు. మీ వాక్యం మీ మాటల్లో మేము అనేకమైనటువంటి విషయాలు జీవితాన్ని గురించి మరణం గురించి ముందుగానే తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపకే మీకు స్తుతులు చెల్లిస్తాం. ఈ మా ప్రార్థన మీ పాదసన్నిధికి చేర్చుకొని వినినటువంటి ప్రతి ఒక్కరిలోనూ ప్రేరేపణను అనుగ్రహించి మారు మనసును అనుగ్రహించి రక్షణలోకి నడిపించి మిమ్మల్ని రక్షకుడు అంగీకరించేటువంటి మహాభాగ్యాన్ని వారికి దయచేసి వారి దీర్ఘాయుష్మంతులుగా మరణం తర్వాత కూడా జీవం ఉందని ఆ జీవము నిత్య జీవమని నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అతి త్వరలో భూమి మీదకి మరలా రానైన మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్. మీరు ఫోన్లోకి వస్తున్నటువంటి మీ వాక్య దేవుని యొక్క మాటలను వింటూ అనేకులకు పంపిస్తున్నారు కదా, మంచిది. నేను చెప్తున్నటువంటి దేవుని యొక్క మాటలు ఏదైనా మీకు ప్రశ్నించాలని కానీ ఏదైనా అడగాలని కానీ ఉంటే తప్పకుండా ఫీడ్బ్యాక్ చేయండి, కాల్ బ్యాక్ చేయండి. మీకు అందరికీ నా వందనాలు. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.